హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు వరంగల్ ఛానల్. ఈరోజు క్రిస్మస్ స్పెషల్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ పౌడర్తో ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏందో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ న్యూట్రల్ జెల్ని తీసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో వేసుకొని 1/2 కప్ వామ్ వాటర్ తీసుకోవాలి, మరీ వేడివి కాదు, కాస్త గోరువెచ్చని వాటర్ తీసుకొని బ్లెండర్ హెల్ప్ తీసుకొని దాన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే కేక్ అంత బాగా ఫ్లఫీగా వస్తుంది. ఈ న్యూట్రల్ జెల్ ఎందుకంటే ఎగ్స్కి బదులు ఈ న్యూట్రల్ జెల్ అన్నమాట, చాలా బాగా టేస్టీగా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది కేక్ న్యూట్రల్ జెల్ వల్ల. ఒక పాన్ కేక్ బౌల్ తీసుకొని దానికి మొత్తం బటర్ కానీ ఆయిల్ కానీ పోయాలి, బాగా బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా పోయాలి. నీట్గా న్యూట్రల్ జెల్ని ఎంత బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా బ్లెండ్ అయిందో. ఇప్పుడు ఇందులో మన చాక్లెట్ ప్రీమిక్స్ పౌడర్ని 1/2 కేజీ కేక్ కోసం 1 1/2 కప్ ప్రీమిక్స్ పౌడర్ తీసుకోవాలి. కరెక్ట్గా మెజర్ చేసుకొని తీసుకోవాలి, అప్పుడే మన కేక్ పర్ఫెక్ట్ మెజర్తో వస్తుంది. కొంచెం కొంచెంగా వేసుకొని ఆ న్యూట్రల్ జెల్లో కొంచెం కొంచెంగా వేసుకొని బాగా విక్సర్తో బాగా కలుపుకోవాలి. న్యూట్రల్ జెల్లో ప్రీమిక్స్ పౌడర్ని ఎంత మంచిగా కలిపితే కేక్ అంత మంచిగా వస్తుంది చూడండి. లాస్ట్కి కలుపుకున్న మిశ్రమాన్నంతా కేక్ ప్యాన్లోకి వేసుకోవాలి. వేసుకున్న మిశ్రమాన్ని బాగా ట్యాప్ చేయాలి, ఎయిర్ బబుల్స్ అనేవి రావు, మంచిగా ఉంటాయి. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ నేను ముందుగానే హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టాను. తర్వాత నా కేక్ బౌల్ పెట్టేశాను. ఒక 20-25 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూడండి, అలానే ఉంది అంటే ఒక 10-15 మినిట్స్ అలానే ఉంచండి. లేదు పర్ఫెక్ట్గా టూత్పిక్ పెట్టి చూస్తే అది బయటికి వచ్చినప్పుడు తడితడిగా ఉంటే ఇంకా కుక్ అవ్వాలి అని. సో నేను ఒక నా కేక్ రెడీ అవ్వడానికి 35 మినిట్స్ పట్టింది, మీడియం ఫ్లేమ్లో పెట్టాను, టూత్పిక్ కుచ్చి చూశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా నీట్గా చాలా బాగా వచ్చింది. రెడీ అయిన కేక్ని ఒక 15 మినిట్స్ బయట రూమ్ టెంపరేచర్లో ఉంచాను. తర్వాత కొంచెం చల్లారింది, కేక్ చల్లారిన తర్వాత నేను దాన్ని డీమోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి కేక్ ఎంత బాగొచ్చిందో, చాక్లెట్ కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది. కాస్త క్రమ్స్ అక్కడ పడిపోయినా కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది, ఫ్లఫీగా సూపర్గా వచ్చింది కేక్. సో నేను ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ 1 1/2 కప్ తీసుకున్నాను. ఈ కేక్కి 1 1/2 కప్ సరిపోతుంది. బాగా బ్లెండర్ హెల్ప్ తీసుకొని బాగా బ్లెండ్ చేశాను. విప్పింగ్ క్రీమ్ని ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే అంత బాగుంటుందండి డెకరేషన్, అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది విప్పింగ్ క్రీమ్ స్టిఫ్గా ఉండడం వల్ల. సో నేను బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. బ్లెండ్ చేసుకున్న తర్వాత కేక్ని లేయర్లా తీసుకొని 3 లేయర్స్లా కట్ చేసుకోవాలి. సింగిల్ లేయర్ వేసేసుకొని ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి ఇలా. దానిపైన షుగర్ సిరప్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ని బాగా వేసుకొని మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి కేక్ అంతా. సో కేక్ అంతా మనం నీట్గా విప్పింగ్ క్రీమ్తో మొత్తం కవర్ చేసేసేయాలి. చూడండి ఎంత బాగా అయిందో, నేను విప్పింగ్ క్రీమ్తో ఇలా మొత్తం చేసేసుకున్నాను. పైన చాకో చిప్స్ కొంచెం స్ప్రింకిల్స్ వేసుకున్నాను. సో చూడండి చివరికి నా కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ కోసం మా పిల్లలు చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్గా చాక్లెట్ కేక్, చాకో చిప్స్, స్ప్రింకిల్స్, చూడండి ఎంత బాగుందో కేక్. మీకు కూడా నచ్చితే
మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ క్రిస్మస్కి కేక్ని రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కేక్ని కట్ చేయడానికి మా పిల్లలు రెడీగా ఉన్నారండి. ఈ కేక్ మా అమ్మ చేసిందండి. చూడండి ఎలా రెడీగా వెయిట్ చేస్తున్నారో కేక్ కోసం. ఇప్పుడు దీన్ని కేక్ని కట్ చేసుకొని మా పిల్లలు హ్యాపీగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.